బ్యాక్ టు న్యూస్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు అద్భుత స్పందన లభిస్తోంది. నగరమంతటా గులాబీ కార్పొరేటర్ అభ్యర్థులకు గ్రేటర్ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన కేపీహెచ్బీ 114వ డివిజన్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. కేపీహెచ్బీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పండరి అందిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరాలన్నీ కూడా గులాబీమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గల్లీ గల్లీలో కూడా ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా మాత్రం ఎగురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము 114 డివిజన్ సంబంధించి కూడా అభ్యర్థి మందడి శ్రీనివాసరావు గారితో మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన డివిజన్లో ఏ విధంగా ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, రానున్న ఎలక్షన్లో ఎంత మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, హైదరాబాద్ అంతా కూడా మరోసారి గులాబీమయంగా గుబాలిస్తున్న పరిస్థితి ఉంది, ఎలా ఉంది మీ డివిజన్లో పర్టికులర్గా? అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. మా డివిజన్లో గత 6 సంవత్సరాల్లో మరి ఈ డివిజన్లో కానీ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ముందు చూపుతోటి ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఈ డివిజన్ చాలా అద్భుతంగా డెవలప్ చేశాం. సుమారుగా 500 కోట్ల రూపాయలు పెట్టి అద్భుతంగా డెవలప్ చేశాం. ఒకప్పుడు నీళ్లు రావడానికి ఎప్పుడు ఏ టైంలో నీళ్ళు వస్తుందో తెలియక అర్ధరాత్రి పూట నిద్రలు కాసి అలా వచ్చే పావు గంట కోసం రాత్రి మొత్తం నిద్ర లేకుండా గడిపిన సందర్భాల నుంచి ఇవాళ నీళ్ళు వద్దు బాబు మాకు సరిపోతాయి, నీళ్లు ఆపేయండి అని ప్రతి కారణంలో మొత్తుకునే సందర్భం ఉంది. కాబట్టి ఈ మేము చేసినటువంటి అభివృద్ధి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ముందు చూపుతోటి ఆయన సూచనల మేరకు అద్భుతంగా డెవలప్ చేశాం. మేము చేసిన చేసిన డెవలప్మెంటే మాకు జనాలు అందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నీరాజనాలు పడుతున్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, దాంతోపాటు సంక్షేమాన్ని ఆకాంక్షిస్తారు. రెండుకి కొదవ లేకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడుగా నడిపినటువంటిది ఈ డివిజనే కాదు, హైదరాబాద్ సిటీ మొత్తం కూడా మనం చూస్తే అదే పరిస్థితి. ఇవాళ ప్రధానంగా అభివృద్ధి ప్రశాంతత ఈ రెండు ఉంటే, రెండు ఒకదానికొకటి తోడైతే అభివృద్ధి వేగంగా పరుగులు పెట్టింది. కేసీఆర్ అంటేనే అభివృద్ధి, కేసీఆర్ అంటేనే సంక్షేమం. అద్భుతమైనటువంటి పని చేశారు. అందుబాటులో ఉండేటువంటి వీరిద్దరు యొక్క ఇది, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ డివిజన్ ప్రజల్ని ఎంతో ఆకర్షిస్తూ ఉన్నాయి. ఎక్కడికి పోయినా పాజిటివ్ వాతావరణం ఉన్న తప్ప ఎక్కడ ఒక చిన్న మాట కూడా నెగిటివ్ అనేది ఈ కాలంలో మేము చూడలేదు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మా అభ్యర్థి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అవతల వాళ్ళు డిపాజిట్ ఎదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% సెంచరీలో అత్యధిక మెజారిటీ ఇచ్చేస్తానని కూడా కేబిహెచ్పి ఉండబోతా ఉందని నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తానికి కేసీఆర్ గారి అభివృద్ధి పదం, అలాగే కేటీఆర్ గారి విజన్తో ఇలా ఎట్టి పరిస్థితుల్లో బల్దియాలో ఇప్పటి 100 సీట్లు దాటేసి ఈసారి మేయర్ పీఠం దక్కించుకుంటాం, మరోసారి హైదరాబాద్ని ప్రశాంతకరమైన హైదరాబాద్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మన అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో కలిసి పండరి, టీ న్యూస్, కేబిహెచ్.